ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గృహస్థ ధర్మం గురించి మన శాస్త్రంలో అనేక అద్భుతమైన అంశాలు చెప్తున్నాయి. అయితే గృహస్థులైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు, సన్యాసులు మొదలైన వాళ్ళు చాలా గొప్పవారు, బ్రహ్మచారులు మొదలైన వారు గొప్పవారు అనుకుంటూ ఉంటారు. నిజమే, యతీశ్వరుడు సాక్షాత్ భగవత్ స్వరూపమే. బ్రహ్మచారి కూడా నియమబద్ధంగా జీవిస్తారు కనుక వాడు ఉత్తముడే. అయితే గృహస్థు కాడా అంటే గృహస్థు ఉత్తమోత్తముడు అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ఎందుకంటే గృహస్థాశ్రమం సామాన్యమైనది కాదు. అంటే వివాహం చేసుకోవడం, సంతానాన్ని కనడం, వారి కోసం సంపాదించడం, ఇది కాదు గృహస్థాశ్రమం అంటే. నిజమైన గృహస్థాశ్రమం ఎంత గొప్పదంటే అటు బ్రహ్మచారిని, వానప్రస్థుని, సన్యాసిని కూడా పోషించగలిగిన శక్తి గృహస్థాశ్రమం ఉంటుంది. గృహస్థాశ్రమం మీద ఆధారపడే అన్ని ధర్మాలు ఉంటాయి. అందుకే బలవంతుడైన వాడు మాత్రమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించగలడు అని మన శాస్త్రంలో చెప్తున్నాయి. స సాంధార్య ప్రయత్నేన స్వర్గమక్షయమిచ్చత సుఖంచే హెచ్చత నిత్యం యోధార్యో దుర్బలేంద్రియై. కేవలం సుఖం కోరేటువంటి వాడు మాత్రమే గృహస్థాశ్రమం స్వీకరించాలి అని చెప్పరాదు. దుర్బలమైన ఇంద్రియాలు కలిగినటువంటి వారు గార్హస్థ్య ధర్మాన్ని స్వీకరించలేరు అనే మాట మనుస్మృతులు మనకు కనబడుతున్నది. అంటే ఇంద్రియాలు దుర్బలం ఎప్పుడవుతాయంటే నిగ్రహం లేనప్పుడు అని అర్థం. దుర్బలేంద్రియుడు అంటే నిగ్రహం లేనివాడు అని అర్థం. ఇక్కడ బలమైన ఇంద్రియాలు కలవాడంటే ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగిన వాడు. కానీ ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు గృహస్థాశ్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడు అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే గృహస్థాశ్రమంలో కోరికలు ఉంటాయి, ధనం ఉంటుంది, ధనాన్ని వినియోగించవలసిన అవసరాలు ఉంటాయి, ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉంటాయి. అందుకే ఉషిక్ పావకో అంటూ ఋగ్వేదంలో మంత్రం చెప్తూ ఉషిక్ అనే శబ్దానికి కోరికలు కలవాడు అని అర్థాన్ని చెప్పారు. అంటే కోరికలు కలవాడే గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. అంటే ధర్మబద్ధమైన కోరికని గృహస్థాశ్రమంలో స్వీకరిస్తాడు, అది ప్రధానమైన అంశం. అందుకే ధర్మబద్ధమైన అర్థకామాలు గృహస్థాశ్రమంలో స్వీకరించాలి. అలాగా కోరికలున్నవాడు గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు కనుకనే వాడి వల్ల సమాజంలో అందరి కోరికలు తీరుతున్నాయి. అందుకే గృహస్థాశ్రమంలో ధర్మబద్ధమైన కోరిక ఉత్తమమైన చెప్పబడుతున్నది. అదేవిధంగా సమస్త ఐశ్వర్యాలు సంపాదించాలి. అంటే కామము, అర్థము రెండు ఉండాలి, వాటిపై అధికారం కలిగి ఉండాలి అని మరో మాట అన్నారు ఇక్కడ. రయిపతి, రయిపతి అంటే అర్థం ధనానికి అధికారి అని అర్థం. ధనానికి అధికారం అంటే ధనమంతా అతని కంట్రోల్లో ఉంది, ఇది ఒక అర్థం. అంతేగా ధనానికి అధికారి అంటే ధనాన్ని సద్వినియోగపరచువాడు. ఇంద్రియ బలహీనతలతో ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడమే ధనాన్ని సద్వినియోగపరచడం. అది ధనంపై నిగ్రహం కలవాడు. కనుక కోరికలు కలవాడు ధనంపై నిగ్రహం కలిగినటువంటి వాడు, కోరికలు అనగానే ధర్మబద్ధమైన కోరికలు, అటువంటి వాడు ఎవడైతున్నాడో అతడు దమునా అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన దాంతుడై ఉండాలి. ఇది చాలా ప్రధానమైన మాట. అలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఉత్తమమైన గృహస్థుగా అవుతాడు అన్నారు. దీన్ని బట్టి ధర్మాచరణకి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరము. అందుకే గృహస్థాశ్రమంలో సంపద, అదేవిధంగా సంపద ద్వారా తీరవలసినటువంటి అభిలాషలు ఉంటాయి కనుక వాడికి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు తనవైనటువంటి సంపదల్ని ధర్మానికి వినియోగిస్తాడు. అదేవిధంగా ధర్మబద్ధమైన కోరికలను మాత్రమే ఎంచుకుని స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే గృహస్థుకి ఇంద్రియ నిగ్రహం చాలా ప్రధానము. దుర్బలేంద్రియులు గృహస్థ ధర్మాన్ని నిర్వహించలేరు అని స్పష్టముగా చెప్తూ ఉన్నాయి మనకి వేదాది వాక్యములు. దీన్ని బట్టి గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం తెలియాలి. అంతేకాదు గృహస్థుకు మరొక మాట చెప్పారు ఇక్కడ. ఋతుకాలాభిగామి స్యాత్ స్వదారనిరత సదా. ఇది స్మృతి గ్రంథాలు మనకు చెప్తున్నాయి ఇక్కడ. గృహస్థాశ్రమంలో పురుషుడు ఎల్లవేళలా కూడాను తన స్త్రీయందు మాత్రమే తన అనే భావం కలిగి ఉండాలి. అక్కడ కూడా కొన్ని నియమబద్ధమైనటువంటి పద్ధతులతో తన స్త్రీతో దాంపత్య ధర్మాన్ని నిర్వహించాలి. అంతేగాని పరదార వ్యామోహం కూడదు. అంటే పరకాంతల వైపు దృష్టి వెళ్ళకూడదు. అంటే అది కామ సంబంధమైన నిగ్రహణం. అలాగే ధనాన్ని అధర్మ మార్గాల్లో సంపాదించకుండా ధర్మ మార్గాల్లో సంపాదించాలి. ఇది గృహస్థర్మంలో మరొక నియమం. ఆ సంపాదించిన ధనాన్ని కూడా ధర్మానికి వినియోగించాలి. ఆ ధర్మానికి వినియోగించడం వల్ల కలిగే తృప్తితో ఆనందించాలి అని చెప్తున్నారు. ఇవన్నీ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప అంశం. అందుకే
గొప్ప బ్రహ్మచారి మాత్రమే గొప్ప గృహస్థు కాగలడు అనే మాటను కూడా ధర్మశాస్త్రం చెప్తున్నది. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకే బ్రహ్మచర్యం గట్టిగా ఉంటే గృహస్థాశ్రమం విజయవంతంగా అవుతుంది. బ్రహ్మచర్యం అంటే విద్యాధ్యయన కాలం. విద్యాధ్యయన కాలంలో బ్రహ్మచారికి నియమం నేర్పాలి, అతడి యొక్క ఇంద్రియ లౌల్యానికి నిగ్రహం చెప్పాలి. ఎందుకంటే ఆ దశలో ఇంద్రియములు వికసిస్తుంటాయి గనక మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటుంది. అప్పుడు గురువు శాస్త్రము ఈ రెండూ కలిసి అతని నిగ్రహంలో గొప్పతనాన్ని చెప్పగలగాలి, చక్కని బ్రహ్మచర్యం యొక్క పవిత్రతను చెప్పగలగాలి. అటువంటి వాడు గృహస్థాశ్రమంలో నిగ్రహంతో అర్థకామాన్ని సేవిస్తూ తాను పవిత్రుడి, సమాజాన్ని కూడా ఉద్ధరించగలడు అనే అద్భుతమైన భావాన్ని మనకి వేదాదులు, స్మృతి గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఇలా బోధించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన ఆస్వయుజ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. ప్రహ్లాదాహ్లాదకం లక్ష్మీ నృసింహం భక్తవత్సలం దైత్యమత్తే భదవనం శ్రీనివాసం భజే నిశం. ఆస్వయుజ మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం కీర్తించుకునేటువంటి సందర్భంలో చక్కగా స్వామివారి యొక్క దశావతారాలలో ఒక్కొక్క అవతార వైశిష్ట్యాన్ని కూడా మనకు పరిచయం చేసేటువంటి శ్లోకాల్లో ఈ శ్లోకం స్వామివారిని లక్ష్మీ నృసింహస్వామిగా మనకు పరిచయం చేస్తున్నది. ప్రహ్లాదాహ్లాదకం, హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు. ఆయన బాల్యం నుంచే కాదు, మాతృగర్భంలో ఉన్నటువంటి సమయం నుంచి కూడా నారద మహర్షి చేత శ్రీ నారాయణ మహామంత్రోపదేశాన్ని పొందినటువంటి మహనీయుడు. అటువంటి ఆ ప్రహ్లాదునికి సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి ఈ భక్తికి మెచ్చి ఆ లక్ష్మీ నృసింహస్వామి ఆ తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఆహ్లాదపరిచినటువంటి సందర్భం మనకు తెలుసు. కనుక ప్రహ్లాదాహ్లాదకం, లక్ష్మీ నృసింహం, ఉగ్ర నృసింహుడు లేకపోతే ధీర నృసింహుడు వీర నృసింహుడో కాదు, ఆయన లక్ష్మీ నృసింహస్వామి. అంటే హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత చక్కగా ప్రసన్నమైనటువంటి తన దర్శనాన్ని దేవతలందరికీ ప్రసాదించినటువంటి వాడు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఇంకొక విశేషం ఉన్నది, ఈ తిరుమలలో ఉండేటువంటి గిరులలో అనేక గిరులు, 20కి పైగా గిరులు ఉన్నాయి. ఇక్కడ వీటిలో ఒక గిరి సింహగిరి అని పేరు, సింహశైలం అని పేరు. కనుక ఆ సింహశైలంలో ఈ నృసింహస్వామి సంచారం చేసినటువంటి సందర్భాల గురించి పురాణ ప్రస్తావన మనకు లభిస్తున్నది. కనుక అటువంటి సింహశైలాధీశుడు, సింహశైలవాసి అయినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహం ప్రహ్లాదుని మీద ఎలాగైతే ప్రసరించిందో మన మీద కూడా అలాగే ప్రసరించాలి. అంతేకాకుండా ఆయన ఎటువంటి వాడు, ఆయన సింహం కనుక సింహం అన్ని జంతువులని వేటాడదు. ఎవరిని వేటాడుతుంది? వేటిని వేటాడుతుంది అంటే గజాలను వేటాడుతుంది. ఇక్కడ ఈ లక్ష్మీ నృసింహస్వామికి లభించిన గజం ఎవరంటే దైత్యమత్తేభ దమనం. దైత్యుడు అంటే రాక్షసుడు, రాక్షసుడు అనేటువంటి మత్తేభం అన్నమాట. ఆ రాక్షసుడు అనేటువంటి ఏనుగు వంటి ఒక ఆ మదించినటువంటి భావనతో ఉన్నటువంటి ఆ క్రూరుణ్ణి, ఆ దుష్టుణ్ణి ఆయన సంహరించారన్నమాట. అటువంటి శ్రీనివాసుని భజే నిశం, నేను నిరంతరం కూడా సేవిస్తూ ఉంటాను అని చెప్పడం ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం. మనం ఈ మాసం అంతా పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో, స్తోత్రాల్లో ఇది ఒకటి. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 12వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన శరద్ ఋతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి చతుర్దశి, శివప్రియమైనటువంటి తిథి ఇది, కనుక శివోపాసన చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రోజు శనివారం కనుక శని సంబంధమైనటువంటి జపతపాదుల్ని మనం చేసుకోవచ్చు, శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు, శనికి సంబంధించినటువంటి కవచ పఠనం చేసుకోవచ్చు. దీనితోపాటు శనివారం కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతాదుల్ని మనం ఆచరించుకోవచ్చు, శ్రీ వెంకటేశ్వర సమారాధనం కూడా చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.